యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలికలో లింగోజీగూడెంలో కరోనాకు కట్టుబడి దివిస్ లాబొరేటరీస్ యాజమాన్యం కృషి చేస్తోంది. కూరగాయల మార్కెట్లో వ్యాపారికి కరోనా సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం వందలాది మంది సందర్శించడంతో వైరస్ వ్యాప్తి చెందుతోందని భావించి ఆదివారం వరకు మూసేశారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించే కార్యక్రమాన్ని చేపట్టారు. 18,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. డివిస్ ల్యాబొరేటరీస్ లింగోజిగూడెం వారిచే సౌజన్యంతో చౌటప్పల్ మున్సిపాలిటీ వారిచే ఈరోజు సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ ద్రావకాన్ని మున్సిపాలిటీ పరిధిలో రోజుకు ఒకసారి చెప్పిన అట్లా 15 రోజులు ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ రోజులు పొడిగిస్తాం. ఈ కరోనా వైరస్ నిర్మూలన కొరకై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లాగే కంటైన్మెంట్ ఏరియాలో రోజుకి 3 సార్లు పిచికారీ చేస్తాం. అంత ప్రజలందరూ సహకారంతో ఈ కరోనాని నిర్మూలన కొరకు అందరూ కృషి చేద్దాం.